అడ్వాన్స్ గా మారుతుంది అన్ని విభాగాల్లో వేగంగా డెవలప్ అవుతుంది టెక్నాలజీ విషయంలో చెప్పక్కర్లేదు ఇప్పుడు వాడుతున్న పెట్రో ఉత్పత్తులకు భవిష్యత్తులో డిమాండ్ తగ్గొచ్చు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేసాయి సౌదీ అరేబియాలో పెట్రోల్ నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి గ్రీన్ ఎనర్జీపై సౌదీ అరేబియా దృష్టి సారించింది సౌదీ అరేబియాను గ్లోబల్ హబ్ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని అనుకుంది ఆ క్రమంలో ఆవిర్భవించింది నియో మెగా స్మార్ట్ సిటీ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మెదడులో పుట్టిన ఈ ఆలోచనలు సౌదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే అక్కడ పనులు మొదలయ్యాయని ఉపగ్రహ ఛాయా తెలుస్తుంది దీని పేరే నియో మరో పేరు ది లైన్ అపారమైన డబ్బులు ఖర్చు కాగల నియో సిటీ ఈ భూగ్రహంలోనే మరెక్కడా ఉండదు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ను సౌదీ అరేబియా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో నియోమ్ పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది ప్రాజెక్ట్ ను సౌదీ అరేబియా ఎందుకు అంత ప్రాధాన్యమిస్తుంది అందుకు గల కారణాలేంటి అన్న వివరాలను ఈ రోజు టిండెప్ లో చూసే ప్రయత్నం చేద్దాం రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది పాత సామెత నేటి సౌదీ యువరాజు తలుచుకుంటే డాలర్లకు కొదవా అన్నది నేటి సామెత ఈ ప్రాజెక్టు మొహమ్మద్ బిన్ సల్మాన్ బ్రెయిన్ చైల్డ్ ఆయన అన్ని ఈ రకమైన ఆలోచనలనే చేస్తారు వినూత్నంగా ఆలోచిస్తారు అరబుల్లో ఇంత డిఫరెంట్ గా ఆలోచించేవారు చాలా అరుదుగా ఉంటారు ఈయన కూడా అంతే తమ దేశంలో ఇప్పటికే అనేక కొత్త సంస్కరణలు అమలు చేసి మరీ చూపించారు తాజాగా ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ను పూర్తి చేసి చూపించాలనే పట్టుదలతో ఉన్నారు సల్మాన్ నియో అంటే కొత్త భవిష్యత్తు అని అర్థం ఇప్పటికే యూఏఈ ప్రాంతంలో చమురు నిల్వలు అడుగుంటున్నాయన్న వార్తల నేపథ్యంలో తమ పెట్టుబడులను చమురు నుంచి ఇతర రంగాల్లోకి డైవర్ట్ చేసే ఆలోచనలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా తమ ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా మార్చడంపైనే అరబ్లు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అందులో భాగంగానే నియోమ్ సిటీ నిర్మాణం జరగనుంది సౌదీ అరేబియాలోని రెడ్ సీ తీరం వెంట తబుక్ ప్రాంతంలో అకాబా గల్ఫ్ వెంబడి నిర్మించనున్న నియోమ్ సిటీ ఓ సరళ రేఖల నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల పొడవుగా ఉంటుంది ఈ పొడవాటి నగరంలో అన్ని వినూత్నంగానే ఉంటాయి ఏదే మరో చోట కనిపించని విధంగా ఉంటాయి అన్ని సాంప్రదాయేతర ఇంధన వనరులతోనే నడుస్తాయి అన్ని చోట్ల క్లీన్ ఎనర్జీనే వాడతారు విండ్ పవర్ సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తారు నియోమ్ సిటీకి అవసరమయ్యే నీటిని సముద్రం నుంచి డిసాలినేషన్ విధానంలో తయారు చేస్తారు ఇప్పటికే రోజుకు యాభై వేల లీటర్ల నీటిని తయారు చేసి యూనిట్ మొదలు పెట్టారు ఈ క్రమంలో ఎక్కడా బీసమెత్తు కాలుష్యం ఉండదు వాతావరణాన్ని పర్యావరణాన్ని పాడు చేసే వాహనాల కాలుష్యం అసలే ఉండదు ఎందుకంటే అక్కడ ఏ రకమైన వాహనాలు నడవవు అంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారానే సాగుతుంది ఎర్ర సముద్ర తీరంలో ఇరవై ఆరు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో నియోమ్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు ఫ్లోటింగ్ పోర్ట్ స్కై రిసార్ట్ సర్వర్ పర్వతాలపై నిర్మాణాలు మిర్రడ్ సిటీ ది లైన్ లాంటి పది రీజియన్లు ఉంటాయి ఇక్కడ నుంచి నలభై శాతం ప్రపంచాన్ని కేవలం ఆరు గంటల్లోనే చేరుకునేలా ఏర్పాట్లు చేస్తారు అసలు ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా నివాస యోగ్యత కోల్పోతున్న ప్రపంచానికి నియోమ్ సిటీ అవసరమా అన్న ప్రశ్న తప్పక వదిలేస్తుంది దానికి సమాధానంగా ఉప్పొంగుతున్న సముద్రం వేడెక్కుతున్న ప్రపంచం కాలుష్య కాసారాలుగా మారుతున్న నగరాలకు కనువిప్పు కలిగేలా ఈ నగరం ఓ మార్గదర్శిగా ఉండబోతుంది ఎటు చూసినా వెల్లు విరిసే ప్రకృతి సౌందర్యం నియోమ్ సిటీలో కనిపిస్తుంది ప్రపంచానికి ముప్పు లేని ఓ సుందర నగరం మోడల్ సిటీగా ఉండబోతుంది సిటీ ఇక్కడ లేని వసతి అంటూ ఉండదు ఏ వాతావరణ ప్రభావం ఈ సిటీ పై కనిపించకుండా నిర్మాణం జరుపుతున్నారు ఓ అధునాతన మానవాళికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉండబోతున్నాయి సరికొత్త వ్యాపార విధానం సరికొత్త జీవన విధానం అత్యాధునిక ప్రపంచం ఇక్కడ కనిపించబోతుంది మొత్తానికి ఇక్కడ ఓ ఏలియన్ నేషన్ ఉద్భవించనుంది నియోమ్ ప్రాజెక్ట్ కోసం ఐదు వందల బిలియన్ డాలర్లు బడ్జెట్ కేటాయించారు కానీ అది చాలా తక్కువ అని ఇప్పుడే తేలిపోయింది కేవలం ఒకటిన్నర మైళ్ళు దూరం నిర్మాణాలకే ఏడు వందల బిలియన్ డాలర్లు ఖర్చునుందని తాజా గణాంకాలు చెబుతున్నాయి ఏ రకంగా చూసినా మొత్తం నిర్మాణానికి కనీసం రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లైనా ఖర్చు అవకాశం ఉంది నియంలో ప్రపంచంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు వర్చువల్ ఫార్మింగ్ గ్రీన్ హౌస్ ద్వారా వాడే ఆహారాన్ని స్థానికంగా ఉత్పత్తి చేస్తారు నియమ్ స్మార్ట్ సిటీలో పది రీజియన్లలో ది లైన్ ప్రాజెక్ట్ అత్యంత కీలకమైనది కోసం భూసేకరణ మూడు గ్రామాలను ఖాళీ చేసేందుకు సౌదీ బలగాలు తీవ్రంగా ప్రయత్నించాయి అబ్దుల్ రహీం అల్ హువైటి అనే వ్యక్తి తన భూమిలోకి అధికారులను రానియలేదు ఆ మరునాడే అతన్ని దళాలు కాల్చివేశాయి తర్వాత ఆందోళనలు జరగగా నలభై ఏడు మంది స్థానికులను అరెస్ట్ చేశారు ఐదుగురికి ఉరిశిక్ష కూడా విధించారు అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని పొదల సంఖ్యల్లో అరెస్ట్ చేశారు తమ డ్రీమ్ ప్రాజెక్ట్ కు ఎవరైనా అడ్డొస్తే చాలు చంపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది సౌదీ ప్రభుత్వం ప్రాజెక్ట్ కు ఎవరైనా అడ్డొస్తే చంపేయాలంటూ వచ్చిన ఆదేశాలు వెనుక సౌదీ యువరాజు సల్మాన్ ఆలోచనలే ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు అరబ్ దేశం సౌదీ అరేబియా తన భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మారుతుంది ఆ క్రమంలో అడ్డొచ్చిన వారిని అంతమొందిస్తుంది నాలుగేళ్ల క్రితం జరిగిన దారుణాల గురించి ఓ అధికారి నోరు మెదపడంతో ప్రపంచానికి తెలిసింది ఎనర్జీ వాటర్ రవాణా టెక్నాలజీ డిజిటల్ ఆహారం నిర్మాణ రంగం మీడియా వినోదం పర్యాటకం క్రీడలు డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెల్త్ అండ్ బయోటెక్ ఎడ్యుకేషన్ లాంటి పద్నాలుగు సెక్టార్లు నియోమ్ సిటీలో ప్రపంచానికి అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పబోతున్నాయి ఒక రకంగా ప్రపంచానికి ఓ మోడల్ సిటీగా మారనుంది ప్రపంచ అత్యున్నత ప్రతిభ కనపరచిన మానవ వనరుల అడ్వాన్స్ టెక్నాలజీలతో ఈ నగరం నిర్మాణం కానుంది నియోమ్ సిటీలో పది లక్షల మంది నివసించేలా ప్లాన్ చేస్తున్నారు ఈ నగరం న్యూయార్క్ నగరానికి ముప్పై మూడు రెట్లు పెద్దగా ఉండబోతుంది ఏం కావాలనుకున్నా కేవలం ఐదు నిమిషాల్లో లభించేలా డిజైన్ చేస్తున్నారు ఉపరితం మాత్రమే కాకుండా భూగర్భంలోనూ అనేక వస్తువులు అందుబాటులోకి రానున్నాయి భూగర్భంలో ఏర్పాటు చేసే హైపర్ ట్యాబ్ ద్వారా హైపర్ స్పీడ్ రైళ్లు నడుస్తాయి దీని లైన్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిమిషాల్లోనే చేరేలా ప్రయాణ వ్యవస్థలు రూపొందించబోతున్నారు కేవలం ఇరవై నిమిషాల్లోనే పూర్తి నూట కిలోమీటర్లు ప్రయాణించగలిగేలా రవాణా వ్యవస్థ ఏర్పాటు కానుంది మొత్తం సిటీకి ఆర్టిఫిషియల్ మూన్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు సాధారణంగా చంద్రుడు కేవలం పౌర్ణమి రోజే వెలుగులు ప్రసరిస్తాడు కానీ నియోమ్ సిటీలో ఎప్పుడు ఏర్పాటు చేయబోయే మూన్ ఎల్లప్పుడూ వెలుగులు విరజిమ్ముతాడు నియోమ్ సిటీ గొప్పదనం గురించే ఇప్పటి వరకు తెలుసుకున్నాం ఇప్పుడు దీని సాధ్యాసాధ్యాల గురించి చూద్దాం నియోమ్ సిటీకి ట్రిలియన్ల కొద్ది డాలర్లు అవుతాయి ఓ మూర్ఖుడైన యువరాజును పాశ్చాత్య దేశాలు రెచ్చగొట్టి అతడి దగ్గరున్న సంపదను దోచుకునే కుట్రలో భాగంగా జరుగుతుందని అంటున్నారు నిజానికి ఇంతటి భారీ నగరంలో సౌదీ అరేబియా సామాన్యులు ఎవరు ఉండరు అంతటి ఖరీదైన జీవితాన్ని ఎవరూ కల్లోనైనా ఊహించలేరు పోనీ విదేశీలు ఎవరైనా వస్తారా అంటే అక్కడ కొంతకాలం గడిపేందుకు వస్తారేమో కానీ శాశ్వతంగా అక్కడ ఉండలేరు అంటే కేవలం అది బుర్జ్ ఖలీఫా లాంటి ఓ పర్యాటక స్థలంగానే ఉంటుంది పైగా ఇక్కడ సౌదీ రాజు చట్టాలే కనుసాగుతున్నాయి అడ్డొస్తే కాల్చి పాడయండి అనే ఆదేశాలే అధికారులు పాటిస్తున్నారు మరి ప్రపంచంలోనే సంపన్నులైన వారు ఇలాంటి చట్టాలను నియమాలను పాటించి అక్కడ ఉండగలుగుతారా అన్నది బిలియన్ డాలర్లు ప్రశ్నగా నిలిచిపోనుంది ఇక పర్యావరణం గురించి చూస్తే మొన్నటికి కొన్ని గంటల వర్షానికి రియాద్ నగరంలో తలెత్తిన వరదలు అరబ్లను వణికించాయి అక్కడ ప్రాపర్గా ఉండాల్సిన సీవేజ్ సిస్టమ్ గురించి వారికి గతంలో తెలియదు భవిష్యత్తులో అదో సమస్యగా మారి తీరుతుంది మరి ప్రకృతి భీభత్సాలను సిటీ తట్టుకోగలుగుతుందా అన్నది చూడాలంటున్నారు విశ్లేషకులు